అసద్దీన్ ఓవైసీ ట్వీట్ చర్చ నడుస్తుంది. అది కూడా డ్రగ్స్ ఇష్యూలో ఆయన ట్వీట్ చేసిండు. అంటే 3 డేస్ అయినా పండుకుండు, సండే ఆ కేసు అయింది, ఇప్పటి వరకు అయినా పండుకొని సడన్ లేసి ట్వీట్ చేసిండు. ట్వీట్ ఎందుకు చేసిండంటే మాకు టీఆర్ఎస్కి కొట్లాట స్టార్ట్, ఆ విధంగా ఒక క్రియేట్ చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ చేసినారు, ఒక కుట్ర. కానీ టీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే, నేను కాదు, అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి అన్నారు, ప్రెస్ మీట్లో కూడా ముఖ్యమంత్రి అన్నారు, అసద్దు నోసి అమర భాయి ఈ విధంగా కూడా లాంగ్వేజ్ ముఖ్యమంత్రి గారు యూజ్ చేసినారు. అంటే ముఖ్యమంత్రి గారు మీ తమ్ముడు అని చెప్తున్నారు మీరు ఈ ఎంఐఎం వాళ్ళకి, మళ్ళీ మీ తమ్ముడికి మీరు కంట్రోల్ చేస్తలేరు, పోలీసు వాళ్ళ పైన ర్యాష్గా మాట్లాడుతున్నారు, మళ్ళీ వాళ్ళ సిటీలో కూడా నిన్న చాలా ర్యాష్గా వాళ్ళు పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు. అసలు మీ తమ్ముడికి మీరు కొడుకులకి మీరు కంట్రోల్ చేయరా ముఖ్యమంత్రి గారు? అంటే ఈ విధంగా ర్యాష్గా మాట్లాడడానికి వాళ్ళకి ఇడిచేసినారా తెలంగాణలో? అసలు ఎవరు అడిగేది లేదు అనుకుంటున్నారా? ఈ మొత్తం కుట్ర బంద్ చేయండి ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు. తెలంగాణ ప్రజలకి తెలిసిపోయింది ఇద్దరు దొంగలు ఒక్కటే అని. మీరు ఎంతైనా తమాషా చేయండి, ఏమి కాదు. ఇవాళ తెలంగాణ ప్రజలకి తెలిసిపోయింది ఎంఐఎం ఒకవేళ తెలంగాణలో ఉంటే మనం సేఫ్ ఉండము, ఈ తెలంగాణలో ఎంఐఎం గుండాయిజంని ఖతం చేయాలి అని తెలంగాణలో ప్రజలు కూడా వచ్చేసింది. ఇవాళ మీరు కానీ మీ కొడుకు కానీ, మీ కొడుకు ట్వీట్ చేస్తారు, కేస్బుక్ చేస్తారు, ఆయనకి జైలుకి పంపిస్తారు, ఈ మొత్తం తమాషా ఇది. మీరు టీఆర్ఎస్ ఇద్దరు కలిసి నెక్స్ట్ ఎలక్షన్కి ప్రిపరేషన్, ఇది నెక్స్ట్ ఎలక్షన్లో అంటే కార్పొరేటర్ ఎలక్షన్లో అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఏ విధంగా మీరు కుట్ర చేసినారు, మాకి ఎంఐఎంకి సంబంధం లేదు, మళ్ళీ కౌన్సిలింగ్లో ఎంఐఎం ఆశీర్వాదం తీసుకొని మీరు మీరు కౌన్సిలింగ్లో అయింది. అంటే తెలంగాణ ప్రజలకి మున్సిపల్ కార్పొరేషన్లో మీరు మోసం చేశారు. నెక్స్ట్ 2023 ఎలక్షన్లో మళ్ళీ ఒక్కసారి మీరు క్రియేట్ చేస్తున్నారు ఎంఐఎంకి మాకేం లేదు, ఎవరైనా ఎంఐఎం గుండెలు కానీ కార్పొరేటర్ కానీ పోలీసు వాళ్ళ పైన కానీ ఎవరిపైన కూడా ర్యాష్గా మాట్లాడితే, ర్యాష్గా బిహేవ్ చేస్తే మేము కేసులు బుక్ చేస్తామని ఇవి మొత్తం తమాషా మీరు చేస్తారు కదా. ఈ తమాషా తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది. తెలంగాణ ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి గుండెలని సరిగైన జవాబు ఇవ్వాలంటే మన తెలంగాణ నుంచి తరిమి తరిమి కొట్టి ఎంఐఎం వాళ్ళకి బయట పంపించాలి, వేరే మార్గం లేదు. ఇవాళ పోలీసు వాళ్ళ పైన ఈ విధంగా మీరు ర్యాష్ మాట్లాడుతున్నారు, వచ్చే సమయంలో మీ పైన కూడా ఇదే ర్యాష్గా మాట్లాడతారు, మీ ఇల్లు కబ్జా చేసుకుంటారు, మీ ల్యాండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.